हेलो फ्रेंड्स, वेलकम बैक टू ब्रिग्ना चैनल। अंदर एला ने चाला बहुत रोज़ नीत षेर स्नैक आइटम ब्रेड बज्जी। ब्रेड बज्जी एला प्रिपेर चेयालो ब्रेड बज्जी सिंपल गा टेस्टी गा प्रिपेर चेयालो चूद्दाम। ब्रेड बज्जी की कावाल्सिन इंग्रीडियंट्स शनग पिंडी 1 कप, अल्लम वेल्लुल्ली पेस्ट 1/2 टीस्पून, वामु 1/4 टीस्पून, सोडा साल्ट चिटिकेडु, पसुपु 1/4 टीस्पून, कारम 1/2 टीस्पून, साल्ट 1/2 टीस्पून, पच्चिमिर्ची 4, आनियन्स 2, कोत्तिमीर कोंचेम 1 लेमन, 4 ब्रेड स्लाइसेस, डीप फ्राई की सरिपड़ा ऑयल। इप्पुडु मुंदुगा स्टफिंग ने प्रिपेर चेसुकुंदाम। इप्पुडु सन्नगा तरिगि पेट्टुकुन्न उल्लिपाय मुक्कल्नु, पच्चिमिर्ची मुक्कल्नु, कोत्तिमीरनु बागा कलुपुकोवाली। इंदुलो निम्मरसान्नि गिंजलु लेकुंडा तीसि याड् चेसुकोवाली। इंदुलो कोंचेम साल्ट् कूडा याड् चेसुकोवाली। ఈ మిశ్రమాన్నంతా బాగా కలిసేలా, నిమ్మరసం బాగా కలిసేలా ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి। బ్రెడ్ బజ్జీ తయారు చేసుకోవడానికి స్టఫింగ్ రెడీగా ఉంది। బ్రెడ్ బజ్జీ తయారు చేసుకోవడానికి బ్యాటర్ ని రెడీ చేసుకుందాం। ఇప్పుడు శనగ పిండిలో 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీస్పూన్ వామ్, చిటికెడు సోడా సాల్ట్, 1/2 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ కారం। ఈ కారం మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసి యాడ్ చేసుకోవాలి। 1/2 టీస్పూన్ సాల్ట్, ఇది బాగా కలిసేలాగా ఈ మిశ్రమాన్ని స్పూన్ తో కలుపుకోవాలి బాగా। నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఈ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని వాటిని కట్ చేసుకున్నాను। ఈ బ్రెడ్ స్లైసెస్ ను ఈ బ్రెడ్ ని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు। ఈ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్ ను బ్రెడ్ స్లైస్ పైన పెట్టుకొని ఈ స్టఫింగ్ ను వేరే బ్రెడ్ స్లైస్ తో కవర్ చేయాలి। కవర్ చేసి ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా। అలానే మిగిలిన రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ లో కూడా స్టఫింగ్ ను పెట్టుకొని రెడీ చేసుకోవాలి। ఇలా బ్రెడ్ స్లైసెస్ ను స్టఫింగ్ పెట్టి రెడీ చేసుకున్నాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసుకున్న 2 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని శనగపిండిలో డిప్ చేసుకోవాలి। ఇలా డిప్ చేసిన వాటిని తీసి ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లోనే ఇది ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే హై స్లో సిమ్ లో పెడితే గనుక అది ఆయిల్ పీల్స్తుంది। సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। రెండు పక్కల టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి। రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి। వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది। మీరు ట్రై చేయండి। ఓకే, థాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థాంక్యూ, బై బై।